హాయ్ అండి, ఈరోజు కథ చతురక్షి. కృష్ణాపురం జమీందారు ఒక రోజున గుర్రం మీద వాహ్యాళికి బయలుదేరాడు. ఆ సమయంలో దారి పక్కన ఉన్న ఒక పొదలో ఈనిన కుక్క ఒకటి ఇంకా కళ్ళైన తెరవని తన నాలుగు పిల్లలకు పడుకొని పాలిస్తుంది. ఇంతలో ఒక రైతు తన రెండెడ్ల బండి మీద పొలం నుంచి తిరిగి వస్తూ జమీందారుని చూసి కంగారున బండి పక్కకు మళ్లించాడు. ఆ కంగారులో ఎడ్లు వేగంగా బండిని పొద మీద నుంచి లాక్కుపోవడంతో పాలిస్తున్న కుక్క మీద నుండి బండి చక్రాలు దొరికాయి. మూడు కుక్క పిల్లలు అక్కడికక్కడే చనిపోయాయి. తల్లి కుక్క కూడా కాసేపు గింజుకొని ప్రాణం వదిలింది. ఆ దృశ్యం చూసిన జమీందారు మనసులో జాలితో నిండిపోయింది. ఆయన మిగిలిన కుక్క పిల్లను దివానాకు చేర్పించి జాగ్రత్తగా పెంచమని నౌకర్లకి అప్పచెప్పాడు. ఆ సమయంలో దివాణంలో ఉన్న పురోహితుడు కుక్క పిల్లను చూసి జమీందారుతో, ప్రభు, ఈ కుక్క పిల్ల కంటి పైభాగాన రెండు, కంటి దిగువన రెండు చుక్కలు, మొత్తం నాలుగు చుక్కలు ఉన్నాయి. ఇలాంటి జాతి కుక్క పిల్లను చతురక్షం అంటారు. ఇలాంటి కుక్కను పాపానికి ప్రతిరూపంగా భావించి పూర్వం అశ్వమేధ యాగం సమయంలో రోకలితో బాధి చంపి దిగ్విజయం చేసిన రాజులు దీక్ష వహించేవారు. దీన్ని పెంచటం అంత శ్రేయస్కరం కాదు అన్నాడు. ఇందుకు జమీందారు నవ్వి, నేత్రాలు సూర్యుడికి, మనస్సు చంద్రుడికి, చెవులు దిక్కులకు, జీవాత్మ ప్రజాపతికి, దేహంలోని పంచ ప్రాణాలు వాయుదేవుడికి అంటూ మేకనో గుర్రాన్నో యజ్ఞ పశువును చేసి ఐదు దినాలు చేసే సోమయాగ అశ్వమేధ యాగాలలో మనం జీవహింస చేయటం మానేశాం. ఎప్పుడో వేదకాలంలో పాపానికి ప్రతిరూపంగా దీన్ని భావించి చంపేవారని, చతురక్షాన్ని అందులోనూ నా బాహ్యాలి కారణంగా తల్లిని పోగొట్టుకున్న సమయంలో నిర్దాక్షిణ్యంగా వదిలేయలేను అన్నాడు. పురోహితుడేమీ మాట్లాడలేకపోయాడు. కన్నులపై కింద భాగాలలో చుక్కలతో చతురక్షం చాలా అందంగా ఉండేది. అది ఒక ఏడాది గడిచేసరికి ఏపుగా పెరిగి దివాణమంతా కలయి తిరగటం ప్రారంభించింది. ఎప్పుడైనా దివాణంలో జమీందారు కొలువు ఏర్పాటు చేస్తే చతురక్షం వచ్చి ఆయన ఆసనం పక్కనే పడుకునేది. ఆ సమయంలో పురోహితుడు ఒంటి మీద కారం రాసుకున్నట్లుండేది. ఆయన చిరాకుగా చూసి అందరూ నవ్వేవారు. పురోహితుడు చిరాకును ఇంకా అధికం చేస్తూ చతురక్షం దివాణాన్ని విడిచిపెట్టి పురోహితుడి ఇంటికి వచ్చింది. జమీందారు గారి పెంపుడు కుక్క కాబట్టి ఇంట్లో వాళ్ళు దాన్ని కొట్టి తరిమేయలేకపోయేవారు. కొద్ది రోజులు గడిచేసరికి చతురక్షం పురోహితుడి ఇంటి వీధి అడుగు మీద పడుకోవటం మొదలుపెట్టింది. ఇది చూసి పురోహితుడు కోపంగా, అశ్వమేధంలో గుర్రము తన ఇష్టం వచ్చినట్టు తిరిగేదట, ఈ కుక్కేమిటో నా చుట్టూ తిరుగుతున్నది, ఇంత బతుకు బతికి సునకమేధం చేస్తున్నానా ఏం అనుకునేవాడు. క్రమంగా చతురక్షం పురోహితుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటపడటం ప్రారంభించింది. ఒకరోజు తెల్లవారుజామున పురోహితుడు గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో చతురక్షం ఆయన మంచం దగ్గరకు చేరి పెద్దగా మొరగసాగింది. ఆయన చిచి అని కొడుతున్నా సరే ఆయన పంచ పట్టుకొని లాగటం ప్రారంభించింది. పురోహితుడు పట్టరాని కోపంతో మంచం దిగి కుక్కను కర్రతో కొట్టబోయాడు. అది బయటికి పరిగెత్తింది. ఆ సమయంలో ఏదో బుసకొట్టిన శబ్దం విని ఆయన కిటికీ కేసి చూశాడు. అక్కడ ఆయనకు పడగవిప్పి బుసల కొడుతున్న తాసుపాకు కనిపించింది. పురోహితుడు భయంతో కంపించిపోతూ పెద్దగా కేకలు పెట్టాడు. ఇది విని నలుగురు వచ్చి పామును కర్రలతో కొట్టారు. అసలు జరిగిందేమిటంటే, కొద్ది రోజుల క్రితం పురోహితుడు తెల్లవారుజామున చెరువుకు స్నానానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు మసక చీకట్లో పామును తొక్కాడు. ఆ విషయాన్ని ఆయన గమనించిన పాములు పగబట్టవని, ఒకవేళ పగబట్టి వస్తే మంత్రంతో కట్టివేస్తారని జమీందారు కొలువులో అందరి ముందు ప్రగల్భాలు పలికాడు. ఆ రోజు నుంచి చతురక్షం పురోహితుడింట్లో మకాం పెట్టింది. పగబట్టిన పాము వచ్చిందా లేక వేరే పాము వచ్చిందా అన్నదాని గురించి ఎవరికి తోచిన వ్యాఖ్యానం వాళ్ళు చేశారు. చతురక్షం పాము రాకను సూచించి పురోహితుడి ప్రాణాలు కాపాడటం విశ్వాసానికి మచ్చుతునక అని అందరూ దాన్ని మెచ్చుకున్నారు. పామును చంపి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళాక
పురోహితుడు చతురక్షాన్ని ఎంతో ప్రేమగా నిమిడి పాపానికి ప్రతిరూపం అని నిన్ను నిందించాను. ప్రతి జీవి పట్ల కారుణ్యం పెంచుకోవాలన్న వేదవాక్యం విస్మరించాను. ద్వేషించే వారిని కూడా ఆపదలో రక్షించే మంచి గుణం ఉండాలన్న నీ మూగ సందేశం ఇక నుంచి నాకు శిరోధార్యం అంటూ ఆ రోజు దానికి స్వయంగా ఆహారం పెట్టాడు. పురోహితుడు తన మనసు మార్చుకొని అప్పటి నుంచి చతురక్షాన్ని చాలా ప్రేమగా చూసేవాడు. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇటువంటి మంచి కథలు వినాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.